నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్ల, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు. యేసు చూపిన ప్రేమ, దయ, కరుణ మార్గాలలో ప్రతి ఒక్కరూ పయనించాలని వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పలు చర్చిల నందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైవ సందేశకులు ఆయనతో ప్రార్థనలు నిర్వహించారు. బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, మానవాళికి రక్షణకు యేసుక్రీస్తు భూలోకంలో జన్మించాడని ఆయన మార్గం అనుసరణీయమన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆయన వెంట వైకాపా నాయకులు పాల్గొన్నారు. పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. పాప వేలేని పరిశుద్ధుడు, దేవదేవుని ప్రియసుతుడు, దాసుని రూపం దాల్చాడు. అదే విధంగా మన అందరి దైవం ప్రభు ఈరోజు ఈరోజే పుట్టడం, మరి ప్రపంచవ్యాప్తంగా ఆనందంగా ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ రోజున నాకు ఈ అవకాశం కల్పించి మా పాస్టర్ గారు, మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీస్సులతో గెలవడం, ఆ గెలిచిన తర్వాత ఈ పండక్కి మన దేవాలయానికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో కూడా లాస్ట్ ఇయర్ వచ్చాను ఇక్కడికి, ఇవాళ ఎమ్మెల్యేగానే కాదు ఆ రోజు కూడా నాకు ఆయన చాలా గౌరవంగా చాలా బ్రహ్మాండంగా ప్రార్థన చేసి నాకు ఆశీస్సులు ఇవ్వటం జరిగింది. మీ అందరు కూడా ఆ రోజు ఆశీస్సులు ఇవ్వటం జరిగింది. మరి మీ అందరి ప్రేమ, అభిమానం, ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేదు. కానీ ఇందాక పెద్దలు చెప్పిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ పార్టీలకు తావలేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవంగా పేదవాళ్ళ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ పేదరికం నుంచి ఏ విధంగా పేదవాళ్ళను బయటకు తీసుకురావాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగా పెద్దలు చెప్పిన విధంగా పేదరికం కంపల్సరిగా నిర్మూలన జరిగింది. కంపల్సరిగా పెద్దలు ఇందాక చెప్పారు, ఈ ప్రాంతం అంతా బాగుంది, చాలా బాగుండే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు మనకి బొల్లాపల్లి మండలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన 150 టీఎంసీలో రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు. తెలిసిన వారికి ఫాదర్ గారు మటుకి చాలా ఆయనకి మంచి పవర్ ఉంది, మంచి అనార్గలంగా చెప్పగలిగిన కెపాసిటీ, క్యాపబిలిటీ ఉంది. మరి వాస్తవంగా ఎందరో ఉంటారు, లక్షల్లో ఒకరు ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఇది యథార్థం. నేనేమి ఇది ఆయన అనగానే చెప్పడం కాదు, ఆయన లేనప్పుడు కూడా నేను ఇదే చెప్తాను. ఆ వాయిస్, ఆ మెసేజ్, ఆ దమ్ము, ఆ విధంగా మెసేజ్ ఇచ్చే దాంట్లో యస్ ఆయన చెప్పింది వాస్తవం అనే విధంగా ఆయన దేవుడు ఆ వాక్ పలికిస్తాడు ఆయన. సో అది అందుకే చెప్పాను ఆయన కాడికే ముందు వెళ్ళాలని చెప్పాను, మన వాళ్ళకి చెప్పాను ఆయన దగ్గర డే తీసుకోండి టైం, ఆయన కాడికి వెళ్దాం మనం అని చెప్పాను. ఆయన కాడికి రావడం జరిగింది, నాకు చాలా సంతోషంగా ఉంది. తన ప్రభువును కూడా ఆయన పూర్తి స్థాయిలో ఈరోజు పేదవాళ్ళందరికీ ప్రభు అండగా ఉన్నాడు. పెద్దవాళ్ళకి లేదనే కాదు, పేదవాళ్ళకి అండగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ పేదరికం నుంచి మన బయటికి రావడం జరుగుతుంది. వాస్తవంగా ఆయన కూడా చెప్పాలి, అమ్మఒడి పథకం అంటే ఎవరికది,
పేదవాళ్ళకి నమ్మ, పేదవాళ్ళకి క్రిస్మస్ పండుగ, ప్రపంచ దేశాల పండుగ, మనందరి పండుగ క్రిస్మస్ పండుగ. ఆయన పుట్టినరోజు, ఆ దేవుడు పుట్టినరోజు ఈ రోజు. మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. సపోర్ట్ పట్టేదాకటి 2019 క్రిస్మస్ ను దేవుని మహిమంతా కట్ చేస్తున్నాం. సపోర్ట్ పట్టేదాకటి. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను బీజేపీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. వినుకొండ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతదేశ ఒట్టుపిట శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 95వ జన్మదిన వేడుకలు ఈ రోజు పట్టణంలో పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించదంతా ఉంది. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి, ఈ దేశంలో ఉన్నటువంటి అందరి రాజకీయ నాయకుల అన్ని పార్టీల మన్నన పొందినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారే అంటే ఆయన అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆయన తెచ్చేటువంటి సంస్కరణలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. ఆయన పెట్టినటువంటి, స్థాపించినటువంటి, ఆయన చేసినటువంటి త్యాగాలకి ఈ రోజున భారతీయ జనతా పార్టీ మరి ప్రభుత్వంలో 3 పూలు 6 పాయలుగా వర్తిల్లుతూ ఈ దేశ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ మరి భారతీయ జనతా పార్టీ ఈ ప్రజల్లో దూచుకెళ్తా ఉంది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, స్థానిక ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. యేసు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ కార్యక్రమంలో మీ అందరం కలుసుకోవడం సంతోషంగా భావిస్తున్నాను. మన చర్చ్ పెద్దలు ప్రెసిడెంట్ గారు తమిళ్ గారికి, అలాగే సంఘ కాపరి ఫిలిప్ గారికి, సంఘ పెద్దలకు ఈరోజు ఈ పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈరోజు ఈ యేసుక్రీస్తు పుట్టినరోజుని, క్రిస్మస్ పండుగని కొనియాడుతూ ఉన్నారు. ఈ పండుగలో పాల్గొనడం అందరికీ సంతోషకరమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రేమ సందేశాన్ని ఇచ్చారు, అలాగే ఈ ప్రపంచం అంతా సంతోషంగా ఉండాలని మరి వారి రక్తంతో ఆశీర్వదించారు. యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగం ప్రపంచానికి ఒక ఆదర్శం. పొరుగు వారిని క్షమించమని చెప్పారు, ఆ విధంగా క్షమాగుణాన్ని కలిగి ఉండమని యేసు ప్రభు చెప్పారు. పొరుగు వారికి సహాయం చేయమని చెప్పారు, అవి ఇతరులందరికీ అన్నదండలు ఇవ్వాలని సహాయం చేయాలని యేసు ప్రభు చెప్పారు. శాంతి సందేశాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చారు యేసు ప్రభు. ఆ విధంగా యేసు ప్రభు చెప్పిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనిస్తే జీవితం అంతా ఆనందమయంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది. యేసు ప్రభు అందరినీ ఆశీర్వదించాలని, అందరికీ మంచి అభివృద్ధి ప్రసాదించాలని యేసు ప్రభు ప్రార్థిస్తున్నా. అలాగే పిల్లలందరికీ మంచి చదువులు రావాలని, మన వినుకొండ ప్రాంత నుండి మంచి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద అధికారులు మంచి అభివృద్ధిలోకి రావాలని యేసు ప్రభు ప్రార్థిస్తున్నాను. అలాగే రాజధాని గురించి, మన గుంటూరు, మన అమరావతి రాజధాని కొనసాగే విధంగా అందరూ యేసు ప్రభు ప్రార్థించాలని క్రిస్మస్ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నా. యేసు ప్రభు ఆశీస్సులతో మళ్ళీ మన రాజధాని విశాఖపట్నం వెళ్లకుండా ఇక్కడ కొనసాగినట్లయితే రాష్ట్రానికి అందరికీ ప్రయోజనం జరుగుతుంది, మన ప్రాంతానికి మంచి, వినుకొండ ప్రాంతం, వెనుకబడే ప్రాంతానికి కూడా, గుంటూరు జిల్లా అమరావతి రాజధాని అయితే మనకు ఎంతో అభివృద్ధి ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ప్రార్థిస్తున్నాను, ఈ రాజధాని ఇక్కడ కొనసాగేట్టు ఒక మంచి మార్పు ఇవ్వాలని చెప్పేసి యేసు ప్రభు ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులకి, సంఘ పెద్దలందరికీ పేరు పైన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ పేరు పైన మరొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు మద్దుల వెంకటకోటయ్య యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కన్నడ గారు అటువంటి సరఫరా గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశాన్ని, ఆ రోజు బీజేపీ 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీని దాదాపుగా ఈరోజు 303 సీట్లు వచ్చాయంటే అది వాజ్పేయి గారి వేసినటువంటి వేజం, వారు కష్టపడి
బీజేపీ పార్టీని బలోపేతం చేసి ఆర్నేసలు పార్టీ సిద్ధాంతాలు భారతదేశానికి అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలోపేతం అవడానికి ఆర్నేసలు కష్టపడిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. సిద్ధాంతాలు కట్టుబడి పనిచేశారు. వారిని స్ఫూర్తిగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు వారి బాటలో నడుస్తూ వారి ఆశయాలు వారి ఆలోచన విధానాలు వారి కన్న కలను నిజం చేయడం కోసం ఆర్నేసలు కష్టపడుతూ అమిత్ షా గారు మరి నరేంద్ర మోడీ గారు వారి ఆశయాలను ఎక్కడా కూడా చూసే తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయికి నిజంగా ఈరోజు భారత ప్రధాని ఎక్స్ మరి వారి యొక్క ఆత్మశాంతి కలుగుతుందనేది కూడా మనందరం కూడా గ్రహించాల్సింది. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం కోసం మన రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారు కష్టపడతా ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది, రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నాం, ఈరోజు ఈ రాష్ట్రం 13 జిల్లాలను కూడా ముక్కలు చేయడం కోసం ప్రాంతీయ విదేశాలు రెచ్చగొట్టడం కోసం కుట్ర పడ్డారు. ఆ కుట్రల్లో మనందరం కూడా ఈరోజు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ కష్టాలు వాళ్ళు నిజంగా ఈరోజు కట్టుబట్టలతో ఉన్నారు. ప్రభుత్వానికి 33,000 ఎకరాలు వారి భూములు ఇచ్చి వారి చేతిలో ఈ రోజు ఏమీ లేదు. అంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గర భూమి పొందలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూమిని వాళ్ళు ఏమైపోవాలో కూడా అక్కడ డెవలప్ అవుతుందనే ఆశతోటి వాళ్ళు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఈరోజు బీజేపీ కూడా పాలన వికేంద్రానికి మేము ఒప్పుకోవట్లేదు. అభివృద్ధి వికేంద్రీకరణకి బీజేపీ కట్టుబడి ఉంది. బీజేపీ పార్టీ 13 జిల్లాల్లో అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలని కోరుతా ఉంది. ఈరోజు మనందరం కూడా రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి 29 గ్రామాల ప్రజలు ఇచ్చినటువంటి భూమిని మనందరికీ అండగా ఉండాల్సిన బాధ్యత ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లా పైన ఉంది. ముఖ్యంగా వెన్నుకొండ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గ్రహించాలి ఈరోజు కష్టం వాళ్ళ కాదు, అందరి కష్టం ఇది. పొరపాటునకైనా విశాఖపట్నానికి అయినా జారిపోయిందా మనం కూడా దానికి బాధ్యులు అవుతాం. మనం కూడా దానికి మరి ఆ కష్టపడాల్సి వస్తుందని కూడా మనం వెన్నుకొండ ప్రజలు కూడా గ్రహించాలి. పార్టీలకు అతీతంగా ఏ పార్టీలు కాకముందు మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి, మన రాజధాని కాపాడుకోవాలి. మన గుంటూరు జిల్లాకు వచ్చినటువంటి మనకి దాదాపుగా 90 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి రాజధాని కోల్పోతే మన దాదాపుగా 600 కిలోమీటర్లు విశాఖపట్నం పోవాల్సి వస్తుంది కూడా మనందరూ కూడా గ్రహించాలి. పార్టీలకు అతీతంగా మనం కూడా మరోసారి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి వేడుకలు మరి నియోజకవర్గ కార్యదర్శి ఈ కార్యక్రమం రాజశేఖర్ గారు, వెంకట సుబ్బయ్య గారు, అదేవిధంగా రత్నాకర్ గారు, బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా, మీడియా మిత్రులు అందరూ కూడా మరోసారి వారి జన్మదిన వేడుకలు అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా మన ఆయన జయంతోత్సవాలు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున జరుపుకుంటా ఉన్నాం. ఆయన భారతదేశానికి చేసిన సేవలు మరి ఈ సందర్భంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆయన పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు కూడా మరి ఆర్థికంగా మరి సామాజికంగా కూడా మరి ఐకమత్యంగా భారతదేశం అంతా కూడా ఐకమత్యంతో ఉంది. మరి ఈ రోజు ఆయన యొక్క ఆదర్శంతో మన ప్రధాని మోడీ గారు మరి అట్లనే పార్టీ ప్రెసిడెంట్ మరి అమిత్ షా గారు కూడా మరి భారతదేశాన్ని చాలా ఐకమత్యంగా మరి బలంగా ఆర్థికంగా కూడా మరి నడుపుతా ఉన్నారు. వారి అందరికి కూడా వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి మరి వారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి ఈ సందర్భంగా మరి మనం వినుకొండ నియోజకవర్గంలోని క్రిస్టియన్స్ సోదరులు సుఖ సంతోషాలతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని నవతరం పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు ఆర్కే నాయుడు తెలిపారు. ప్రభువైన యేసుక్రీస్తు మానవాళికి రక్షణ కొరకు భూలోకమునకు వచ్చారని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ క్రైస్తవ సోదరి సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పండుగ ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మరి కొద్ది రోజుల్లో ఎవరి పంట వాళ్ళకి పండి చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి చేరాలని ఆ దేవుణ్ణి యేసుక్రీస్తుని మనసారా ప్రార్థిస్తున్నాను. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ సమావేశాలకు వినుకొండ న్యాయవాదులు తరలి వెళ్లారు. కేరళలోని కొచ్చిలో ఈ నెల 27 నుండి 29 వరకు జరిగే జాతీయ సమావేశాలకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 22 మంది న్యాయవాదులు తరలి వెళ్లినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పలు అంశాలపై చర్చ జరగనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.